విశాఖ జిల్లా మాడుకుల మండలంలోని గౌరవరం గిరిజన గ్రామ సమీపంలో పెద్దేరులో మునిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వారిని పరామర్శించి ఒక్కొక్కరి మృతికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం చాలా దారుణమని ఆరోపించారు. నా పేరు గుమ్మడి శ్రీరాము. మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ. నిన్నను మాడుగుల మండలంలో లోవగంగవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఊబులో కూరుకుపోయి చిన్నారులు నలుగురు మృతి చెందారు. దళిత కుటుంబాలకు చెందినవారు. చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు నిజంగానే వాళ్ళకి భూములు పొట్లు పెద్దగా ఆస్తులు అయ్యలేవు. ఎమ్మెల్యే బోడు ముచ్చాల నాయుడు గారు ఆ కుటుంబాలని పరామర్శించడానికొచ్చి కేవలం 5000 రూపాయలు ప్రకటించి 20000 రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంపై నేను చాలా చింతిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఆయన నమ్మి ఓట్లు వేసిన గెలిపించి ఒక ఎమ్మెల్యే చేసిన ప్రజలకి ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారో అయితే నాకైతే తెలియదు. కానీ చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క మృతికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఆయన హామీ ఇచ్చి ప్రకటించాలి. ఆయనని నమ్మి ఎమ్మెల్యే చేసిన ప్రజలకి ఆయన ఇవ్వాల్సిన సందేహం ఇలాంటిది. నిజానికి వాళ్ళు గిరిపుత్రులు. ఒక్కసారి చనిపోయిన ఆ పిల్లల్ని వారు ఆ తల్లిదండ్రులు కోల్పోయారు. నిజంగా బ్రతుకుంటే ఆయనలాగే ఎమ్మెల్యే అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. అంత మంచి పిల్లల్ని చనిపోయినందుకు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్క మృతికి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం కాదు, మన ప్రాంతం కాదు, మన పల్లె కాదు, మన మనిషి కాదు. కత్తి మహేష్ అనే వ్యక్తికి ఆయన తప్ప తాగి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేశారు. అలాంటి వ్యక్తికి వైద్యం నిమిత్తం 17 లక్షల రూపాయలు చెక్ అందించారు. అది ఎవరిది? మన రాష్ట్రం కాని వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టినందుక. జనసేన పార్టీ అధినేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ మనుగుడు సాగదని, మీ ఆటలు సాగవని భయపడి ఆయనని కేవలం ఇలాంటి వ్యక్తుల చేత డబ్బులిచ్చి తిట్టిస్తున్నారు. ఇది చాలా తప్పుడు పని. అది ఇలాంటి ఎన్నో మీరు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మళ్ళా అన్న వస్తున్నాడు, మంచి పాలన వస్తుంది, మంచి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా మీరే చెప్పారు. జగనన్న వస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, 280,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఆశపడి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని నిలబెట్టినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని అతలాకుతలం చేసేస్తున్నారు. నిరుద్యోగులకి అన్యాయం చేశారు మీరు. మీరు వచ్చిన తర్వాత సార్, మీరు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా చావులే. వైజాగ్లో వెంకటాపురంలో విషవాయువు లీకేజ్ అయ్యి చనిపోయారు. అలాగే మీ కడప జిల్లాలోనే మార్బుల్ పేలి అదే లైమ్ స్టోను కొండలు పేల్చి 11 మంది, అలాగే ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఆకలి కేకలు, ఆకలి సాగులు, ఆత్మహత్యలే తప్ప ఏం మిగలలేదు సార్. ఇకనైనా సరే ఈ 2.5 సంవత్సరాల పాలనలో మీరు మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇష్యూ జరిగిందో, గిరిపుత్రులు చనిపోయారో, వాళ్ళకి న్యాయం చెయ్యండి. వెంకటాపురం గ్యాస్ లీకేజ్కి చనిపోయిన వ్యక్తులకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, తప్పులేదు. అలాగే ఇక్కడ చనిపోయిన వ్యక్తులకి 1 కోటి రూపాయలు ఇవ్వకపోయినా కనీసం ఒక్కొక్క మృతి వెనక్కి 25 లక్షల రూపాయలని సరే ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోమని నేను కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం.